రాష్ట్రంలో రైతుల గోసలు ఎట్లున్నాయో దినాం చూస్తేనే ఉంటుంది పొద్దురుగుడు పంటకు మద్దతు ధర కల్పించి పూర్తి స్థాయి గవర్నమెంట్ గుణాలని డిమాండ్ చేసుకుంటా సీఎంకు లెటర్ రాసిండు ఎమ్మెల్యే హరీష్ రావు సారు తెలంగాణలో ఉమ్మడి మీదకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు చాలా జాగాలల్ల ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాలల్లో రైతులు ఈసారి పొద్దురుగుడు పువ్వు పంట పండించిండ్రు అయితే ఈ పంటలకు మద్దతు ధర లేదని మొన్న ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడి హరీష్ సారు సర్కారు లెటర్ రాసి యాడ్ చేసిండు ఆయన దాన్ని ఉన్నారు అయినా పట్టిడవకుండా ఇలా మళ్ళీ లెటర్ రాసి గవర్నమెంట్ వాళ్లకు యాడ్ చేసిండు మొదాలు రిటర్న్ రాసినప్పుడు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ సార్ ఉండి మద్దతు ధర ఆరు వేల ఏడు వందల అరవై సొప్పునిచ్చి పొదుదీర్గుడు పువ్వు పంటను కొంటామని హామీ ఇచ్చిండు దాని ప్రకారమే అప్పట్ల అంగట్ల కొనుగోళ్లు శురువైనయి అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగువని కొనకుంటా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొని చేతులు దురుపుకున్రు కడవ పంటను కొనుడు బంద్ చేసిండ్రు దీంతో డెబ్బై ఐదు శాతం పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తున్నది